కానీ ఈరోజు నీ డైలాగ్ చెప్తుంటే ఆన్ స్క్రీన్లో థియేటర్స్ నాకు క్లాస్ పడుతున్నాయి అంటే నీ డైలాగ్స్ వల్ల ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఒక గాడ్ బ్యాక్ డ్రాప్ గురించి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. ఏ లైఫ్లో అయినా ఏ సినిమాలో అయినా ఇంటర్వల్ పాయింట్ క్లైమాక్స్ ఇంపార్టెంట్. సినిమా చూస్తే ఆ ఫస్ట్ సీన్ భీమా ఇంటికి వచ్చి విలన్తో మాట్లాడతారు కదా, ఆ ఫస్ట్ సీన్ రాసిచ్చారు అర్జున్. సీన్స్ అయితే పడిపడి నవ్వుతున్నాం, కాసేపు పక్కకి వెళ్ళి ఆపుకున్నాం ఆపుకున్న వచ్చేసాను అనమాట. ఏ సినిమాకి వెళ్ళాలి బాబాయ్ అంటే, ఏ భీమా అదిరిపోయిన దానికి వెళ్ళి బాబాయ్ అని చెప్పి. సార్ మీరు స్క్రిప్ట్ ఇచ్చారు కానీ నాకు ఒక లిబర్టీ ఇవ్వండి ఇందులో. ఏ సినిమాకి వెళ్ళాలి బాబాయ్ అంటే, ఏ భీమా అదిరిపోయిన దానికి వెళ్ళి బాబాయ్ అని చెప్పి. అంతకన్నా పెద్ద రివ్యూ ఏముంటుంది? సో వాళ్ళకి ఇంత మనీ జనరేట్ చేసినందుకు ఆ థాట్ అత్తగారికి రావడం, అది ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేసిన రాధామోహన్ గారు, వాళ్ళిద్దరు కంగ్రాట్స్ చెప్తున్నా. అండ్ మా హీరో గోపీచంద్ గారు, మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది హ్యాపీ. వాళ్ళకి ఏదో పర్సనల్ ఫేవర్ చేసినంత హ్యాపీ ఫీల్ అయ్యారు గోపీచంద్ గారిని ఇలాంటి దాంట్లో చూపించి. అండ్ మా అమ్మ రెండు రోజుల ముందే నాకు సూపర్ బ్రాసిస్ కూడా ఇవ్వగొని ఇచ్చింది, నువ్వు హ్యాట్రిక్ కొట్టావురా దీంతో అంటే. ఇంకా రిలీజ్ కాలేదు సినిమా నువ్వు ఆగు అని అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయింది సినిమా హిట్ అని. అలాంటి ఎన్నో ప్యూర్ సోల్స్ కోరుకోవడం వల్ల ఈ సినిమా ఇట్లాంటి రెస్పాన్స్ వచ్చిందని నేను నమ్ముతున్నా గట్టిగా. సో ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, గూస్బంప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ గోపీచంద్ గారు అని అప్పుడే చెప్పాము. అది క్రియేట్ చేయడానికి కారణమైన రవి బస్సూర్ గారు, రామ్ లక్ష్మణ్ గారు, వెంకట్ మాస్టర్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత ఛార్జ్, శివరాత్రి రోజు శివుడిది శక్తిది యూనియన్ అంటారు, మా సినిమాలో ఉన్న శివ తత్వం ఆడియన్స్లో ఉన్న శక్తి కలిసి కొత్త సృష్టి అయింది, బాక్సాఫీస్ సృష్టి. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటంటే, చిన్నప్పుడు ఎవరి కామెడీ జ్యూస్ అయితే ఎంజాయ్ చేశానో నరేష్ గారి నోట్ నుంచి మన డైలాగ్స్ రావడం అనేది ఇట్స్ అన్ ఆనరబుల్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కీప్ సపోర్టింగ్ భీమా. వెళ్తే ఆల్రెడీ చూస్తే మళ్ళీ చూడండి, చూస్తే మళ్ళీ చూడండి, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. నేను చెప్పింది మర్చిపోద్దు, రెండు షర్ట్లు తీసుకుని వెళ్ళండి, ఇంటర్వెల్కి ఒక షర్ట్ చెప్పుకుంటారు, అది మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు ఈ సినిమాని చాలా అంటే హైప్ చేసుకుంటూ వచ్చారు. నిన్న రిలీజ్ అయినటువంటి శివరాత్రి రోజున ఆ భీమా సినిమా అది ప్రూవ్ చేసింది, ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. సో మీకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ సినిమాలో నాకు ప్రొడక్షన్ డిజైనర్గా అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారికి మరియు డైరెక్టర్ గారు హర్ష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి నేను. ఎందుకంటే ఆయన వెన్ హీ నేరేటెడ్ మీ ది స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే కోరాను ఆయన్ని, సార్ మీరు స్క్రిప్ట్ చెప్పారు కానీ నాకు ఒక లిబర్టీ ఇవ్వండి ఇందులో. నాకు లిబర్టీ ఇస్తే నేను నా ఏదైతే నేను అనుకుంటున్నానో దాన్ని ప్రజెంటేషన్ చేయగలుగుతానని చెప్పినప్పుడు ఆయన ఎక్కడ కూడా నాకు ఇది చేయి ఇలా చేయని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదండి. ఈ టెంపుల్ విషయంలో కూడా నాకు అంత అద్భుతంగా రావడానికి నేను చాలా కృషి చేశాను, రీసెర్చ్ కూడా చేశాం దాంట్లో. అంటే ఒక 500-600 ఇయర్స్ వెనక్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎలిమెంట్స్ కానీ ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్ కానీ, ఏదైతే ఆ టెంపుల్ ఈరోజు క్లైమాక్స్లో అద్భుతంగా చెప్పుకుంటున్నారు, దాని రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ సీన్స్ అయితే దాంట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు సక్సెస్ చేసిన అందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు లాగే స్టార్టింగ్ ఒక నవ్వు. నమస్తే మీడియా మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ మా లోతుపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి నిన్నంటే రెండు ఒకే రాయికి రెండు పళ్ళు పడ్డట్టుగా, ఎందుకంటే ఉమెన్స్ డే కూడా రేపు రెండు నిన్న కలిసి వచ్చినాయి అనమాట. ఎందుకంటే మహాశివరాత్రి, ఉమెన్స్ డే రెండు ఆ రోజు అద్భుతంగా మంచి రోజు సినిమా రిలీజ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ భీమా సినిమాలో మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చెప్పాలి మేము డైరెక్టర్ హర్ష గారికి థ్యాంక్ యూ సార్. ఆయన పెద్ద టెక్నీషియన్స్, కర్ణాటకలో డ్యాన్స్ మాస్టర్, మంచి సీట్లో ఉండగా ఎన్నో సినిమాలు డ్యాన్స్ మాస్టర్గా చేసి ఆ తర్వాత డైరెక్టర్, ఎన్నో సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసి శివరాజంతో ఎక్కువ సినిమాలు చేశారు. మన తెలుగులో ఫస్ట్ టైం చేశారు ఈ సినిమాని. అద్భుతంగా ఆ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడే మాకు ప్రత్యేకంగా అనిపించింది. అద్భుతంగా ఒక ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్, ఒక గాడ్ బ్యాక్ డ్రాప్ గురించి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. దానిలో మాకు లాస్ట్ ఎమోషనల్ ఫైట్, క్లైమాక్స్ బిఫోర్ క్లైమాక్స్ రెండు ఎమోషనల్ డ్రామాని మాకు వర్క్ చేస్తే వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. హర్ష గారు అంటే మంచి
అంటే ఇమోషన్ లేదు, మేమేం చేయలేము ఫైట్. అందుకంటే థ్యాంక్ యూ. అలాగే స్వామి అది మాట్లాడదు, ఒక మంచి పనోడు అంటే ఒక మంచి పనోడు, ఎందుకంటే ఆయనకి పని తప్ప వేరే తెలియదు, అది మాట్లాడడం తెలియదు, ఓన్లీ పనే తెలుసు. థ్యాంక్ యూ స్వామి. స్వామితోటి మేము చాలా సినిమాలు ఎక్కువ చేసాము, మన అప్పు సార్ తోటి ఎక్కువ సినిమాలు చేసాము. ఇస్ గుడ్ కెమెరా మేను. థ్యాంక్ యూ బ్రదర్ రైట్ రూ. మేము క్వాలిటీ విటే ఫస్ట్ లేటెస్ట్ మనం చేసాము. ఆ డైరెక్టర్ ఎందుకంటే లాస్ట్ మాకు తక్కువ టైంలోనే ఆ క్లైమాక్స్ ఎట్ని గురించి తక్కువ టైంలోనే వెరీ గుడ్ బ్రదర్ మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా క్లైమాక్స్ ఇమోషన్కి రావాలంటే ఆ సిచ్యువేషన్ తక్కువలోనే మంచి వర్క్ చేశారు. ఆ డైరెక్టర్ గారు మనసు థ్యాంక్స్. అలాగే నరేష్ గారు చెప్పారు చాలా, సెకండ్ హాఫ్ మీరు చాలా అద్భుతంగా పండించారని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధామోహన్ గారి గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి గురించి. ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్ మేము చూస్తుంటాం, పెట్టిన డబ్బులు వస్తే చాలు అని ఒక తృప్తిగా ఉండే ప్రొడ్యూసర్స్ రాధామోహన్ గారు సార్. థ్యాంక్ యూ సార్ మీరు. ఎందుకంటే ఒక రూపాయి పెట్టి 10 రూపాయలు ఎక్స్పెక్టేజ్ చేసాం కంటే ముందు పెట్టిన డబ్బులు వచ్చే చాలు, ఆసార్లు లాభం వస్తే అది అనే ఒక అద్భుతమైన కంటెంట్ తోటి 15 సంవత్సరాల నుంచి చిన్న సినిమాలు తీసుకుంటూ వస్తూ ఒక సినిమా అద్భుతంగా 10 మందికి టెక్నీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళు భారీ గారితో మాట్లాడాము, చాలా భక్తులు శివభక్తులు వాళ్ళు భారీ గారు, అంటే 10 మందికి సేవ చేయాలనంటే ఏమండి ఈలింటికి 250 మంది రోజుకు అన్నం పెడతాం, ఎందుకంటే సేవ ఏం కావాలి అన్న అనేది ఆ భారీ గారికి మనసు. థ్యాంక్స్ అసలు మీ ఆవిడ గారికి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి మార్నింగ్ టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం లాస్ట్ అన్నం పెట్టడంలోనే అన్నదానం ఫ్రీ అంటాం ప్రొడ్యూసర్ని. సరే మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు కానీ 250 మందికి డైలీ అన్నం పెడుతున్నారు, మీరు మనస్ఫూర్తిగా బాగుంటారని మీ ఆవిడ గారిని మనస్ఫూర్తి చేస్తాం. మీరు సక్సెస్ అయినట్టే. ఇంకోటి నెక్స్ట్ మా ఒంగోలు గిత్త గోపిచంద్ర గారికి మాట్లాడాలి. మా లైఫ్ మేము మా ఫస్ట్ అవార్డు ఆంధ్రుడి సినిమాలో అవార్డు వచ్చింది మా కాంబినేషన్స్లో. మా కాంబినేషన్స్ చేరి ఎక్కువ సినిమాలు చేసాము. థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టరైజేషన్ ఏంటంటే రెండు షాడోస్ ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్లో, ఒక ఇమోషనల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ బాడీ లాంగ్వేజ్, లౌకికం, ఇలాంటి సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఏంటంటే గోపిచంద్ర గారిని రెండు షాడోలు చూడటం ఆడియన్స్కి చాలా అద్భుతం. ఎలాంటి అద్భుతమైన షాడోస్ ఈ సినిమాలో దొరికింది మీకు. రామ భీమా తోటి అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్స్, ఈ క్యారెక్టరేషన్ చూశారు కదా ఫస్ట్, అప్పుడు కామెడీ ఉండే క్యారెక్టరేషన్ క్లైమాక్స్ ఒక ఎమోషన్లో ఎలా కనెక్ట్ చేయడం అనేది కథ. గుడ్ కొంతమంది చూసుకుంటారు నా మిత్రులు అందరూ. ఏంటంటే ఈ సమ్మర్లో మార్చిలో హ్యాపీగా జనానికి ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ఓటీలు వాటిని చూద్దాం అనే ఒక చిన్న డిసప్పాయింట్లో ఉంటారు. అంటాడు ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు, ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు. మీరు సినిమా థియేటర్లు చూసి కిక్కే వేరే ఉంటుంది నా మిత్రులారా, ఆడియన్స్ ప్రేక్షకు దేవుళ్ళారా. ఎందుకంటే ఒక 300 రూపాయలు 200 రూపాయలకి ఒక 3 గంటలు హే సిరువులో హ్యాపీ కాలమి కాలం కూర్చున్న అవకాశం మనకి ఎంత అద్భుతం అనమాట. ఓటీ సెల్లో చూస్తాం, కంచే చూసి ఒక సీన్ చూసి ఇంకో చూస్తే నాకు కిక్ ఉన్నది. ఇది నిజంగా మనస్ఫూర్తికి మీరు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా అంటారు మేము అని కాదు, ఈ ఆడియన్స్లో ఈ సమ్మర్లో అమ్మ ఏసీ వెళ్ళి కూర్చొని సినిమా చూడండి. ఎందుకంటే సినిమా చూస్తేనే నిజమైన కిక్ అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచ ఆడియన్స్కి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ సినిమా అనేది అద్భుతంగా డైరెక్టర్స్ వాళ్ళు మీకోసం ఆడియన్స్ కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసి తీస్తున్నారు. దాన్ని మీరు ఓటీటీలు చూద్దాం, తెలుగు చూద్దాం అనుకోవద్దు, సినిమాలో చూడండి. మీ అద్భుతమైన సత్యాన్ని చెప్పండి రాజమాట. థ్యాంక్ యూ. మాకు ఈ సినిమాలో మాకు అవకాశం ఇస్తున్న డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి థ్యాంక్ చెప్తూ సరే థ్యాంక్ యూ. ఇంకా చాలా సినిమాలు లవ్ స్టోరీస్ ఉంటాయి. సభకు నమస్కారం. నిన్న పొద్దున్న 9:30 నుంచి ఫోన్ మీద ఉన్నాను నేను. ఫస్ట్ మెసేజ్ ఓవర్సీస్ నుంచి రివ్యూ వచ్చిందండి. దాంట్లో ఏమిచ్చారంటే ఇంటర్వెల్ ఎక్సలెంట్ క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని ఇచ్చారు. నేను ఫస్ట్ హర్షాక్ మెసేజ్ పెట్టాను డైరెక్టర్కి. తర్వాత ఫస్ట్ మెసేజ్ అది ఏ లైఫ్లో అయినా ఏ సినిమాలో అయినా ఇంటర్వెల్ పాయింట్ క్లైమాక్స్ ఇంపార్టెంట్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఈ రెండు బ్లాక్స్ని పెద్ద సక్సెస్ చేయడం అనేది చాలా కంగ్రాచులేషన్ అండి టు ది డైరెక్టర్, టు ద హీరో, టు ద ప్రొడ్యూసర్, టు ద మాస్టర్స్ అందరు ప్రతి వాళ్ళ.
మధ్యాహ్నం తర్వాత థియేటర్లో బయటకు వస్తున్న యూత్ రివ్యూస్ చూశానండి. సంక్రాంతి సినిమాలాగా శివరాత్రి సినిమా కూడా ఉంటుంది, ఇది శివరాత్రి సినిమా, ఖచ్చితంగా శివరాత్రి సినిమా. నిన్న బ్రహ్మరాంబ దగ్గర నుంచి థియేటర్లు సిటీలో దద్దరిల్లిపోయినాయి ఈవినింగ్కి. రియలీ హ్యాపీగా ఉంటుందండి. ఒక మంచి సినిమా చేసినప్పుడు, మంచి మనుషుల కోసం సినిమా చేసినప్పుడు, మనిషి మనుషులతో చేసినప్పుడు, ఒక పండగ వాతావరణంలో సినిమా సక్సెస్ అయితే సినిమా వాళ్ళకి పండగ. ఇది మాకు పండగ, ఎంజాయ్ చేసే మీకు పండగ. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్తానండి. అండ్ ఫేసెస్ ఆఫ్ ది సినిమా గోపి, ఎందుకంటే గోపీచంద్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ లవ్ అండి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా అభిమానులం మేము. ఒక క్యారెక్టర్ పండించడం కష్టం అండి, డ్యూయల్ క్యారెక్టర్స్ పండించడం చాలా కష్టం. ఒక హీరో ఎవరికైనా ఈ రోజు కానీ, ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చిన విధానం కానీ, ఎమోషన్, ఆ క్యారెక్టర్స్ రెండింటికి ఆయన గోపీచంద్ నేను చాలా రోజుల తర్వాత పోలీస్ గెటప్లో ఆ చూస్తుంటే, యాజ్ యూ సెడ్, దిస్ ఇస్ ది బెస్ట్ లుక్ ఫిలిం. నాకు సెకండ్ క్యారెక్టర్ ఉంది చూసారా, దట్ ఈస్ ద సర్ప్రైజ్. ఈ రెండింటినీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ హీరో గారు, గోపి గారు వండర్ఫుల్. ప్రతి ఆ రెండు క్యారెక్టర్స్ పండడం అనేదే బికాస్ ఫేసెస్ ఆఫ్ ద ఫిలిం, హీఈస్ ద ఫేస్. సో అది అంత అందంగా, ఎంత యాక్షన్ ఎంత తీసుకెళ్లారో అంత అందంగా ఆ రెండు క్యారెక్టర్స్ పండించడం అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అండి. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ది డైరెక్టర్ హర్ష. నేను జనరల్గా అంటే యాక్టర్గా నేనేం నమ్ముతానంటే, లెంగ్త్ ఎంత రోల్ ఎంత లెంగ్త్ అని కాదు, ఎన్ని పంచెస్ ఎంతసేపు ఎంటర్టైన్ చేస్తున్నామని. నేను ఒకసారి క్యారెక్టర్ వినాలంటే ఆయన హర్ష గారు వచ్చారు, ఫస్ట్ టైం కలిసాను. ఈ సినిమా ఒప్పుకుంది మూడండి, ఫస్ట్ క్యారెక్టర్ అండి నాకు తెలుసు ఈ క్యారెక్టర్. ఆయన అదే చెప్పారు, సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ నిలబడితే సెకండ్ హాఫ్ ఇంకొంత ముందుకెళ్తుందండి అన్నారు. ఫ్యాక్ట్ ఐ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్ హిస్ నరేషన్. రెండోది, లాంగ్ టైమ్ ఐ వాంట్ టు వర్క్ విత్ గోపీచంద్, చాలా రోజులైంది. ఐ ఫెల్ట్ హ్యాపీ ఎంజాయింగ్ దట్ వర్క్. థ్యాంక్స్ టు రాధామోహన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. మూడోది, హర్ష ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి, ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. కన్నడలో చాలా పెద్ద డైరెక్టర్ శివరాజ్ కుమార్ సూపర్ స్టార్తో ఎన్నో ఫిల్మ్స్ చేశాడు. వెల్కమ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, యువర్ లాంచ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, హార్టిక్ కంగ్రాచులేషన్. రెండోది, రాధామోహన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక చెప్పినట్టు ఆయన నాది నాకు వస్తే చాలు అనే తృప్తి గల వ్యక్తి అండి. ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో రాధామోహన్ గారు, శ్రీనివాస్ గారు కూడా కనిపిస్తారు. ఆ రిచ్నెస్ కానీ, ఇందాక మాస్టర్లు చెప్పినట్టు దిక్కు లేకపోతే ఓటీటీలో చూడాలి. మీకు ఇంట్రెస్ట్ కావాలంటే జనాల్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఫస్ట్ మాస్ ఫిలిం అండి. యూ హ్యావ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్ ఎంటర్టైన్మెంట్. సో దాన్ని ఆయన పెట్టిన దానికి మూడో రోజుకి వచ్చేస్తుంది సండేకి, తర్వాత అన్ని నెక్స్ట్ స్టేజ్ ఆయనకి. సో హార్టీ కంగ్రాచులేషన్ రాధామోహన్ గారు. పేరున మాస్టర్స్ వాళ్ళు రియల్ లైఫ్లో సాత్విక్ కానీ రియల్ లైఫ్లో మాత్రం హైదరాబాదీ బిర్యానీ మంచి హలీం. ఈ సక్సెస్ ప్రతి వాళ్ళకండి. మా డైలాగ్ రైటర్ అజ్జు నా క్యారెక్టర్ పడినందుకు ఇద్దరు మేజర్గా, ఒకటి డైరెక్టర్ గారు, రెండోది అజ్జు. ప్రతి నిన్న బ్రహ్మరాంబలో అయితే దే వర్ రోలింగ్ లాఫింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సనలీ ఫర్ దిస్ క్యారెక్టర్. పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యూజిక్ సక్సెస్ అయింది మా ఆర్ట్ డైరెక్టర్ గారికి. తర్వాత ఫోటోగ్రఫీ అండి, ఇదన్నీ కూడా కరెక్ట్గా ఒకే ముక్కలు చెప్పాలంటే, ఇట్ వాస్ అ సింఫనీ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ అండి. ఇది మోస్ట్ ఎంజాయబుల్ మాస్ ఏబిసి సెంటర్ యూత్ ఫ్యామిలీ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అండి. దీంట్లో భాగంగా రాధామోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, శ్రీనివాస్ గారికి, టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్. సో ఐ హోప్ మెనీ మోర్ ఎక్సలెంట్ సక్సెస్ ఫ్రమ్ యువర్ బ్యానర్ అండి, అండ్ టు అవర్ హీరో, టు ఆల్ అవర్ యూనిట్, టు అవర్ డైరెక్టర్ హార్టి కంగ్రాచులేషన్, టు వన్ ఆఫ్ ఆల్ వన్ అండ్ ఆల్ హార్టి కంగ్రాచులేషన్ అండి. వెరీ హ్యాపీ సెలబ్రేషన్ ఆఫ్ శివరాత్రి ఇది మా సినిమా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. భీమా రిలీజ్ అయింది శివరాత్రి రోజు, అందరూ
ఎందుకు శివరాత్రి రోజే అని అడిగారు. బట్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి రిజల్ట్ వచ్చేసింది. నేను థియేటర్లో వెళ్ళినప్పుడు చాలా ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. థియేటర్లో ఆ ఎంజాయ్మెంటు, తర్వాత ఇంటర్వల్ పాయింట్కి, క్లైమాక్స్కి బయట వచ్చిన వాళ్ళు ఆ ఎనర్జీతో వచ్చేది చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అయింది. ఎంటైర్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ అక్సెప్టింగ్ ద సినిమా. ఫస్ట్ షో నైట్ షో నుంచి ప్యాక్గా వెళ్తుంది. బీసీ సెంటర్ నుంచి ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ వస్తుంది. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక గోపి సార్ లాగా 6 feet కట్అవుట్ని పట్టుకొని గివెన్ ద బెస్ట్ సార్ అని చాలామంది ఫోన్ చేసి చెప్పారు. సో గుడ్ రిజల్ట్. అండ్ ఈ రిజల్ట్కి దిస్ ఈజ్ మై ఎంటైర్ టీమ్ వర్క్. ఐ కాన్ సే ఓన్లీ ఏ హర్ష హ్యాస్ డన్ ఇట్ అంటే రాంగ్. అది ఎంటైర్ టీమ్ వర్క్. ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మిస్టర్ శ్రీధర్ గారు, మై కో ప్రొడ్యూసర్. చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ రాధామోహన్ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోపిచంద్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ పర్ఫార్మింగ్ సో వెల్. ఈరోజు భీమా ఎక్స్ట్రాడినరీ అంటే భీమా కింద రామ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ది క్లైమాక్స్ పోర్షన్ అండ్ ఎస్పెషలీ ద కామెడీ పోర్షన్, రామా పోర్షన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ గోపిచంద్ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్. డిఓపి స్వామి ఈజ్ మై బ్రదర్, హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నరేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ సార్. నేను సార్ని ఫస్ట్ టైం మీట్ అయ్యి సార్ ఇలా ఇది ఉంది, ట్రాక్ ఉంది, యూ హ్యావ్ టు లవ్ అ లేడీ హూ ఇస్ ఆల్రెడీ మ్యారీడ్ అంటే ఒక చిన్న లుక్ ఇచ్చారు వై అని. సార్ యూ డూ దిస్, ఇట్ విల్ బి 100% ఇట్ విల్ బి నైస్ అని. సో హీ ట్రస్టెడ్ మీ అండ్ హీ అక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ ఇంప్రూవైజ్డ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ 100% మైండ్ సార్. ఐ హ్యావ్ టు టెల్ దిస్. చాలా ఇంప్రూవేషన్ సార్ ది. హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. హీ హెస్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ద షూట్ అండ్ ఫర్ దాట్ డైలాగ్ అజ్జు. అజ్జు ఇస్ ఎక్సలెంట్ డైలాగ్ రైటర్. ఫస్ట్ నేను అజ్జు నాకు ఎవరు అని తెలీదు, ఒక థర్డ్ పార్టీతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ ఫస్ట్ సీన్ సినిమా చూస్తే ఆ ఫస్ట్ సీన్ భీమా ఇంటికి వచ్చి విలన్తో మాట్లాడతారు కదా, ఆ ఫస్ట్ సీన్ రాసిచ్చారు అజ్జు. ఐ రియలీ లవ్ దిస్ ఫైటింగ్. అండ్ మాస్ రాస్తారంటే ఇమ్మీడియట్గా ఆ రామ క్యారెక్టర్ చెప్తే అది కూడా ఆ బ్రాహ్మిన్ క్యారెక్టర్ అలా స్మూత్గా రాసేసాడు. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఇంత టాలెంట్ ఉందా రెండు, బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్ షేప్స్. సో ఆ బోత్ని తుమ్మ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ అజు. అండ్ రామ్ లక్ష్మణ్ సార్ ఇద్దరు ఎక్స్ట్రాడినరీ. రామ భీమా రామ లాగా రామ్ లక్ష్మణ్ సార్ ఎక్స్ట్రీమ్లీ రిలాక్స్డ్, ఎక్స్ట్రీమ్లీ కూల్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లో బెస్ట్ ఏమంటే, నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పండి అని అడుగుతారు. ఒక 2-3 times చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకొక కాన్సెప్ట్లో వస్తారు. అది ఎంత నమ్మకంగా, ఎంత కాన్ఫిడెంట్గా వస్తారంటే మాకు డౌట్ వచ్చేసింది, ఏం రాసింది తప్ప అని. అంత పర్ఫెక్ట్గా వచ్చి సార్ క్లైమాక్స్లో మీరు, ప్రీ క్లైమాక్స్లో ఎస్పెషలీ మీరు నాకు చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ బ్యూటిఫుల్లీ డన్ యాక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రమణ వంక గారు, యాజ్ ఈ సెడ్, నేను కాంబోడియా లాగా నాకు ఒక టెంపుల్ కావాలి, ఓల్డ్ టెంపుల్ అంటే హీ హాజ్ రియలీ రీసెర్చ్, హీ హాజ్ రియలీ వర్క్ హార్డ్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాను, ఇక్కడ సెట్ రెడీ అవుతుంది. నేను అడిగాను రమణ వంక సార్ ఫోటో పంపించండి ఎలా వస్తుంది, బికాస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ హిమ్. సో ఫోటో పంపించండి అని. లేదు సార్ పంపించను. ఎందుకు సార్? లేదు సార్ మీరు సార్ కరెక్షన్ ఉంటే చెప్తాను సార్, చెప్పండి సార్ అంటే. లేదు సార్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి ఇవ్వండి. టు బీ ఫ్రాంక్, వెన్ ఐ ఎంటర్డ్ అన్నపూర్ణ ఇట్ వాజ్ మెస్మరైజింగ్. నేను కాంబోడియాకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందో, సో దట్ కైండ్ ఆఫ్ సెట్ రమణ వంక గారు ఇచ్చారు. రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆర్ట్ వర్క్. అండ్ మై ఎంటైర్ టీమ్ హూవర్ ఇస్ నాట్ హియర్, మై ఎంటైర్ ఆర్టిస్ట్ టీమ్, మై అసిస్టెంట్ డిపార్ట్మెంట్ టీమ్, ఎవ్రీబడి, ఐ థ్యాంక్ దిస్ బికాస్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ డోంట్ వాంట్ టు మిస్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు సినిమా అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ అక్సెప్టింగ్ అండ్ లవింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. హోప్ దిస్ కంటిన్యూస్ అండ్ గోస్ ఆన్. థ్యాంక్ యూ అండి. ఇఫ్ ఐ మిస్ ఎనీబడి ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద ఆడియన్స్. ఐ వుడ్ రియలీ థ్యాంక్ దెమ్.
నిన్న థియేటర్లో చూసి ఫస్ట్ షో తర్వాత నైట్ షో చూసిన తర్వాత నాకు ఇంకా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఆడియన్స్. అండ్ ప్లీజ్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు చెప్పారు, నరేష్ సార్ కూడా చెప్పారు, దిస్ ఈజ్ అ ఫిలిం వేర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్, నాట్ ఆన్ టీవీ, నాట్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్, ఓటీటీలో లేదు. ట్రస్ట్ మీ, ఏం చెప్తున్నారు రివ్యూస్ ఏమి, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ అని చెప్తున్నారు, ఎస్ ఇట్ ఈస్ ఎ గూస్ బంప్స్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కామెడీ. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము కష్టపడి చేస్తాం, దాన్ని బయటికి పంపించాలనుకుంటే మీ ద్వారానే పంపిస్తాం. మీరు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారు స్టేజ్ మీద రమ్మంటే ఆయన కొంచెం సిగ్గుపడతారు, కానీ ఆయనే నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో ఆయనకి యాక్చువల్లీ నేను ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని నా దగ్గర తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే, హర్ష గారును గోపి గారు ఈ ప్రాజెక్ట్ నమ్మి నన్ను చేయమని వాళ్ళిద్దరూ నా దగ్గరికి పంపించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి యాక్చువల్లీ ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎవరికైనా ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. నాకు ఇచ్చినందుకు, ఇలాంటి సినిమా తీయగలిగినందుకు, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత. తర్వాత ఈ డైలాగ్స్, మన అజ్జు ఫస్ట్ టైం పరిచయం, కానీ మంచి మంచి డైలాగ్స్ రాశాడు సినిమాల్లో. నిన్న కూడా నేను యాక్చువల్లీ ఏఎంబీలో సాయంత్రం 7:15 షోలో చూశాను. ప్రేక్షకుల వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ అప్రిసియేషన్, వాళ్ళ రియాక్షన్ అంతా బాగుంది. మంచి మంచి డైలాగ్స్ రాస్తావు అజ్జు, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అలాగే మా లిరిక్స్ రాసిన కళ్యాణ్ చక్రవర్తి, ఎందుకంటే ఒక డ్యూయెట్ లాంటిది మా మెలడీ, తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్, డిఫరెంట్ జానర్ సాంగ్స్ కళ్యాణ్ చక్రవర్తి రాశాడు. అది కూడా ప్రేక్షకులకు బాగా అందింది, వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ లేకపోయినా అతను మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నమాట. ఇంకా ఆర్ట్ వర్క్ వచ్చేప్పటికి రమణ వంక, ఎంతమంది కూడా నాకు పరిచయం, అంతమంది ఒకటి రెండు సినిమాలు మేము చేసాం. ఆయనకి ఏంటంటే ఆయన క్రియేటివ్ పర్సన్, ప్రొడక్షన్ డిజైనర్, డెసిగ్నేషన్ ఏదైనా చేసేది ఆర్ట్ వర్క్ అన్నమాట. సో మనం ఒక ఐడియా చెప్తే ఆయన ఊహించిన ఇంటికాడ హోంవర్క్ చేసుకుని మనం ప్రజెంట్ చేస్తారన్నమాట. అలాంటి కెపాసిటీ, టాలెంట్ ఉన్న రమణ వంక యాక్చువల్లీ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే మన హర్ష గారు చెప్పినట్టు అన్నపూర్ణలో సెట్ చేయడానికి ఎన్నో డిస్కషన్స్, తర్వాత ఎన్నో విజువల్స్, ఎన్నో ప్రజెంటేషన్ చేసి ఫైనల్గా మేము సెలెక్ట్ చేసి అలాంటి బ్రహ్మాండమైన సెట్ చేశారు. తర్వాత ఇదే కాకుండా మిగతా పోలీస్ స్టేషన్ కానీ మిగతా అన్ని ఆర్ట్ వర్క్ అంతాను అతన ప్లస్ వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్ టీము చాలా బాగా పనిచేసి మనకి ప్రేక్షకులు అభినందిస్తున్నారంటే కారకుడు వెళ్ళారన్నమాట. సో అతను ఒక్కడే కాదు, వాళ్ళ టీము కూడా. సో ఇంకా చెప్పాలనుకుంటే మన డీఓపీ గారు, ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ ప్రేక్షకుల్లో పర్టికులర్లీ నైట్ ఎలిమెంట్స్ బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేశారు, బ్రహ్మాండంగా షూట్ చేశారని ఫీడ్బ్యాక్ అన్నమాట. సో కరెక్ట్ యాక్చువల్లీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. సో ఎక్కువ మాట్లాడిపోయినా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ హర్ష గారు, వాళ్ళ కాంబినేషన్ ఇది ఐ థింక్ 7th మూవీ. సో వాళ్ళ కాంబినేషన్ తోటి, ఎందుకంటే మెయిన్ థింగ్ వాళ్ళకి ర్యాపో. సో వాళ్ళిద్దరూ బాగా ఉంటే నాకు చిరాకు ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో వాళ్ళిద్దరు అన్నీ సెట్ చేసుకుంటుంటారు. దే ఆర్ రియల్లీ వర్కింగ్ ఆల్, ప్రతి ఫ్రేము చక్కగా చూపించగలిగారు. హర్ష, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. తర్వాత ఇప్పుడు మన నరేష్ గారు, ఆయన ఏమన్నారు, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు. సో మేము అడిగినప్పుడు, సార్ ఇది చిన్న రోలే కానీ మోస్ట్ ఎఫెక్టివ్ రోలు, ఇది ప్రజలు ప్రేక్షకులకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, మీరు చేయండి అంటే వేరే వేరే సినిమాల్లో కమిట్మెంట్స్ ఉన్నా సరే ఆయన డేట్స్ అడ్జస్ట్ చేసి మన సినిమాలో చేశారు. మీరు యాక్చువల్లీ ఆ లాస్ట్ ఆయనను తర్వాత గోపి గారు వాళ్ళ ఇంటరాక్షను ప్రేక్షకులకి చాలా ఎంటర్టైనింగ్గా కల్పించింది అన్నమాట, అది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో ఆయన మీరు డేట్స్ అడ్జస్ట్ చేసి మాకు చేశారు, చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మెయిన్ విఎఫ్ఎక్స్ వర్క్, విఎఫ్ఎక్స్లో ఈ సినిమాకి ఎలాంటి సెమీ ఫ్యాంటసీ సినిమాకి విఎఫ్ఎక్స్ ఎఫెక్టివ్గా ఉంటేనే దాని యొక్క కనబడుతుంది అన్నమాట ప్రేక్షకులకి. అలాంటిది రెండు కంపెనీలు చేశారు, ఒకటి చెన్నై బేస్ జూపిటర్ కంపెనీ, తర్వాత ఒకటి హైదరాబాద్ బేస్ డెక్కన్ కంపెనీ. వీళ్ళిద్దరూ నిజంగా యాక్చువల్లీ చాలా కష్టపడి బ్రహ్మాండమైన విజువల్ ఎఫెక్ట్స్ మనకి ఇచ్చారు, అది యాక్చువల్లీ సినిమాను బూస్ట్ చేస్తుంది. విజువల్ సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ ఉండదు.
సో ఈ సినిమాలు చూసిన వాళ్ళకి యాక్చువల్లీ విజువల్స్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అని అందరూ చెప్తున్నారు కనుక వాళ్ళు కూడాను యాక్చువల్లీ చాలా వర్క్ చేశారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. రవి బసు ఆయన గురించి చెప్పక్కర్లేదు. సో అత్త గారు రవి బసుకి మంచి పరిచయం ఉంది. సో మేము అడగగానే ఆయన ఒప్పుకున్నారు. ఇంతకుముందు సలార్ సినిమా చేసిన తెలుగు సినిమాలో ఇదే మొట్టమొదటి సినిమా. సో అడగగానే చేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఆయన చెక్కుతుంటారన్నమాట, ఆయన పర్ఫెక్షనిస్ట్ చేస్తూనే ఉంటారు, ఇంకా బాగా రావాలి ఇంకా బాగా రావాలని. సో బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ మన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ అన్నమాట. సో పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఆ టైంలో ఆయన ఇచ్చే మ్యూజిక్ యాక్చువల్లీ గూజ్ బంప్స్ తలుచుకుంటేనే మా గూజ్ బంప్స్ వస్తాయన్నమాట, అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. సో రవి బసు రమ్మంటే మన ఏదో ఆయన చాలా సిగ్గుపడుతుంటారు, ఆయన దూరంగా ఉన్నా సరే ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. ఇంకా యాక్షన్ అని హీరో గారు యాక్షన్ హీరో మ్యాచో హీరో అంటారు, యాక్షన్ హీరో ఆయన సినిమాలో యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉండాలంటే యాక్షన్ డైరెక్టర్స్ మన ఫైట్ మాస్టర్స్ కూడా ఉండాలి. అమలక్ష్మణ గారు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రింట్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అండ్ ది ఆడియన్స్. నా భీమా సినిమాని నిన్న మహాశివరాత్రి రిలీజ్ అయ్యి అంత బాగా మీరు రిసీవ్ చేసుకుని ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్, ఒక మంచి కథ తీసుకొచ్చి నా చేత ఇంత మంచి బాగా చేపించి ఈరోజు ఆడియన్స్ ముందు తీసుకెళ్ళి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేసాను ఇది సెకండ్ సినిమా, శ్రీధర్ గారికి రాధామోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని అంత మంచి అవుట్పుట్ తెప్పించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నరేష్ గారు, నరేష్ గారితో చేసి చాలా రోజులు అయింది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఉన్న ఒక సెకండ్ హాఫ్లో ఆయన ఎంటర్ అవుతారు. నిన్న థియేటర్కి వెళ్ళి నేను సినిమా చూసినప్పుడు సూపర్ రెస్పాన్స్, సూపర్ రెస్పాన్స్ ఆ క్లాప్ కానీ మీ ఒక్కొక్క డైలాగ్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ స్వామి మాట్లాడు కానీ ఆన్ స్క్రీన్ అయితే సూపర్గా చూపించాడు, వాళ్ళు చేసేటప్పుడు అంత తెలియదు కానీ సినిమా నిన్న చూస్తే స్వామి ఎరగదీస్తే వస్తుంది. డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ నా రైటర్స్ అజు, మామూలుగా రాసేట పాప చాలాసార్లు అడిగింకోయింది కానీ పాప ఇన్నిసార్లు రాశాడు కానీ ఈరోజు నీ డైలాగ్ చెప్తుంటే ఆన్ స్క్రీన్లో థియేటర్స్ నాకు క్లాప్స్ పడుతున్నాయంటే నీ డైలాగ్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండే సినిమాలో ఎస్పెషలీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆ ఎమోషన్ కానివ్వండి మాస్టర్స్, చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్. మీతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది బట్ ఎమోషన్ ఉంటే మీరు ఇరగదీస్తారని తెలుసు. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందంటే థియేటర్లో నిన్న చూసినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చి వెంకట్ చేశారు మీ వాడే ఇరగదీశాడు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఆ హాఫ్ అన్ అవర్ అట్లా క్లాప్స్ పడతానే ఉండే మాస్టర్ బిజెస్. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ అండి. ఇంకా నా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ సూపర్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఫర్ దిస్ మూవీ హర్ష, ఎంత బాగా తీశాడు తను తీసిన సీన్స్ ఎలివేట్ చేసిన విధం ఎక్స్ట్రాడినరీ చేశారు రవి బాసు, థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సినిమాను చూడడం వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, ఇట్స్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ యూ గోయింగ్ టు ఎంజాయ్ ద థియేటర్స్, ప్లీజ్ గో ఇన్ ద వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ గోపీచంద్ గారు, మిమ్మల్ని ఇప్పటి వరకు పోలీస్ ఆఫీసర్ రోల్స్లో చాలాసార్లు చూసాం కానీ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండి. అసలు ఆ కామిక్ టైమింగ్ అనేది భీమాగా వి డింట్ ఎక్స్పెక్టెడ్. అండ్ హౌ డిడ్ యూ ఎంజాయ్ ద కామెడీ ఫేజ్ ఆఫ్ ద మూవీ నాకు చెప్పండి. కామెడీ ఫేజ్ నాకు బాగా ఇష్టం అండి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఇష్టం మామూలుగానే. ది సేమ్ నే ఫస్ట్ హాఫ్లో సీన్స్ కానివ్వండి హీరోయిన్తో సీన్స్, నరేష్ గారితో అయితే నేను చేసేటప్పుడే నవ్వుతూ ఉన్నాను ఎందుకంటే ఆ స్లాంగ్ చాలా బాగుంటుంది, అంటే బ్రాహ్మిన్ స్లాంగ్. ద సీన్స్ అయితే పడిపడి నవ్వుతూ ఉన్నాం, కాసేపు పక్కకి వెళ్ళి ఆపుకుని వచ్చేసాం అనమాట. ఈవెన్ థియేటర్స్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ గోయింగ్ వాచింగ్ ద థియేటర్స్, పీపుల్ విల్ గోయింగ్ టు ఎంజాయ్ ది మూవీ. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.